పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ 2019లో లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని దేశ ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు సైతం కూడా పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షను వారు వెలిపిస్తూ ఉన్నారు. ఇటీవల బీజేపీ లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రచార సరళి చూస్తూ ఉంటే సర్వత్ర తెలంగాణ కోసం టీఆర్ఎస్కు ఓటేశాము, ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని అసెంబ్లీ ఎన్నికలు ఓటేశాము, కానీ దేశానికి ప్రధానమంత్రి మోదీ కావాలి, మోదీకి సరితూగే వ్యక్తి ఏ పార్టీలో లేరు, ప్రధానమంత్రి అయ్యేటువంటి అర్హత కూడా ఎవరికి లేదని కూడా తెలంగాణలో ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. జాతీయ పార్టీ ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు తెలంగాణ తూచా తప్పకుండా అమలు చేస్తూ మేరా ఘర్ భాజపా మేరా పరివార్ భాజపా పరివార్ అని, కమల జ్యోతి విజయ సంకల్ప బైక్ ర్యాలీలు పెద్ద ఎత్తున తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో నిర్వహించడం జరిగింది. దాదాపు 12 పార్లమెంటు స్థానాల్లో ఈ పార్టీకి సమ్మేళనలు పూర్తి చేసుకొని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ గారు, స్మృతి ఇరానీ గారు, రవిశంకర్ ప్రసాద్ గారు తెలంగాణలో జరిగినటువంటి ప్రచార సరిలో వారు భాగస్వాములైనారు. రామ్ మాధవ్ గారు, జీవీఎల్ నరసింహారావు గారు, మురళీధర్రావు గారు కూడా జాతీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేపు 6వ తేదీ నాడు నిజామాబాద్ క్లస్టర్లో జరిగేటువంటి 5 పార్లమెంట్ సమ్మేళనానికి జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు వస్తూ ఉన్నారు. పార్లమెంటు ఈ సమ్మేళనంతో పాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కూడా వారు శ్రీకారం చుడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దిశలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం తీసుకున్న కార్యక్రమాలు, తెలంగాణ కూడా కొన్ని లక్షల మంది వాళ్ళని గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా వారు నిలబడాలని, అంతేకాకుండా రేపు ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో ప్రజల మనోగతానికి అనుగుణంగా ఉండాలనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు, రైతులు మొదలుకొని అసంఘటిత కార్మికులు, విద్యార్థులు, యువకులు, కార్మికులు, మహిళలు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజల యొక్క మనోగతాన్ని తెలుసుకునే దానికి భారత్కి మన్ కీ బాత్ మోదీకే సాత్ అని విస్తృతంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ వాళ్ళ సలహాలు సూచనలు సేకరిస్తున్నాం. అందరూ కూడా సలహాలు ఇస్తూనే వాళ్ళ అభిప్రాయాలు చెప్తూనే మోదీ మరోసారి రావాలి అని వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. అందుకనే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఉంటాయని పగటి కళ్ళలు అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. కేటీఆర్ గారు 16 స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు. 16 కాదు 20 గెలిచినా మీరు ప్రధానమంత్రి కారనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి ఏదో 16 స్థానాలు గెలుస్తాం, మేము ఢిల్లీని శాసిస్తాం, గడగడ లాడిస్తామని చెప్పి మాట్లాడుతున్నదే, ముందు మీరు ఇల్లు చక్కదిద్దుకోండి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి ఎవరు కావాలనేటువంటి తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు. కాబట్టి మోదీకి సరితూగే వ్యక్తి ఎవరు లేరనేది కూడా వాస్తవం. ఉన్నట్టయితే కేటీఆర్ గారు స్పష్టం చేయాలి, ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థిగా మేము మోదీని ప్రకటిస్తే మీ అభ్యర్థి ఎవరు, మీరు ఎవరు సమర్థిస్తారు, మీరు మజ్లిస్ కలిసి కాంగ్రెస్ సమర్థిస్తారా, యూపీఎని సమర్థిస్తారా, రాహుల్ గాంధీని మద్దతు తెలుపుతారా, చంద్రబాబు నాయుడు మద్దతు తెలుపుతారా, స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కానీ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు దేశం కోసం జరిగే ఎన్నికలు కాబట్టి దేశం కోసం మోదీ, మోదీ కోసం దేశం అని నినాదంతో పోతున్నాం. ఔరేక్ బార్ మోదీ సర్కార్, ఫిరేక్ బార్ మోదీ సర్కార్, బార్ బార్ మోదీ సర్కార్ నినాదంతో వారు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన అభివృద్ధి, పేదల సంక్షేమం, దేశ సమగ్రత కోసం ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలని సర్వత్రా కూడా ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకు పోతున్నాం. అందులోని భాగంగానే ఈరోజు అజ్మీర్ షరీఫ్ 807వ ఉర్సు కార్యక్రమం ఏదైతే
పెద్ద ఎత్తున భారీగా జరుగుతుందో, ప్రధానమంత్రి స్వయంగా కూడా వారు ఒక చెదర్ను మరి అజ్మీర్ షరీఫ్కు పంపించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి కూడా మరి ఈరోజు మరి మా యొక్క మైనార్టీ మోర్చా నాయకులు వారి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క చాదర్ను సమర్పిస్తున్నాం. అజ్మీర్ షరీఫ్కు మా ద్వారా మరి పంపించాలని చెప్పి మా నాయకులు ఈరోజు వారి నేతృత్వంలో ఒక బృందం వెళ్తూ ఉన్నది. మరి బాక్రి గారి నేతృత్వంలో వెళ్ళే బృందానికి ఈ చాదర్ను మేము రాష్ట్ర పార్టీ నుంచి సమర్పిస్తూ ఉన్నాం.